బయట ఇవ్వండి వాళ్ళు హాస్పిటల్ దగ్గర ముందు సార్ లోపల రికార్డింగ్ చేయాలన్నా ఫస్ట్ రాసుకునేవాళ్ళు రోడ్ వరకు సిక్స్టీ మీటర్స్ ఎంత అయింది ఎస్టిమేట్ ఎంత అయితే రోడ్కి వచ్చేసి 4,23,000 అదే రాసుకో ఇది వ్యవహారం ఇది చేసే పనులు నేను గుర్తు చేస్తున్నాను నేను ఎప్పుడు పడుతుంది రైతు పడుతుంది అది చాలా గందరగోళమైంది అది అది సీనియారిటీ ప్రకారంగా మళ్ళీ దాని డబ్బుల డిమాండ్ పెట్టిస్తే దానికి ఇబ్బంది తీసుకోండి. నేను కూడా అదే చెప్తే సార్ మళ్ళీ ఏమన్నా అడిగితే అదే నేను అనేది రెండు జరిగిందమ్మా దానికి నేను కూడా పైన కంప్లైంట్ ఇచ్చిన ఎంత వచ్చిన మెరిట్ నీకు 41.5 2 మార్క్స్ వేస్తే 40 అవుతుంది అదే అదే మొత్తం 40 అవుతుంది కదా చెప్తే మళ్ళీ డబ్బులు గిప్పుడు కూడా చేద్దండి నేను కూడా సార్ చెప్పలేదా 300 ఇళ్ళు పెట్టండి ఇప్పుడు ఎన్ని అదే పెన్షన్ అయిపోయింది పెన్షన్ వస్తుంది నీ 45 అమ్మవాడి పిల్లవాడు చదివాడు ఏం లేదా అది అడిగితే అందరూ చూస్తే లేదు కరెక్ట్ ఉంది పైకి పంపించినాను ఎందుకు రాలేదే మాకు తెలుసు అంటున్నాను ఈ అమ్మకి ఎవరు కోడలు కొడుకులు అందరూ ఉన్నారు ఎవరు చూడటం లేదు అమ్మ అందుకే అడిగి కొంటూ ఉన్నాను శక్తి లేదు.
బిద్దం పిలిచుకు వచ్చినాం. వాళ్ళే వాళ్ళే లెక్క, పెన్షన్ వస్తుంది కదా ఇంకా. ఏం లేదు అక్క, ఎందుకు వస్తా కరెంట్ బిల్ వాళ్ళకి ఎంత వచ్చింది మాది కరెంట్ వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు కరెంట్ వాళ్ళు వీరికి సంబంధించింది ఒకటే మీటర్ ఇది, మళ్ళీ వేరే లింక్ అయినప్పుడు అది తీసేయండి. అప్లై చేయలేదా మీరు? అప్లై చేసినాము, క్యాన్సిల్ చేయించినాము. ముందు కూడా ఫ్లాట్ వాళ్ళని అదే గవర్నమెంట్ ఫ్లాట్ ఫ్రీ ఇచ్చినారు కదా, ముందు ఉన్న వాళ్ళని రమ్మన్నారు. వీళ్ళు అడగమంటే ఇంటికి అడిగారు, ఆరు నిలబడరు, మాట్లాడరు. మేము ఎవరిని అడగాలి? వినండి, మీరే నిలబడరు. బుక్ అంత అందరికి ఇచ్చినారు, మాకు ఇవ్వలేదు. అవునమ్మా మీకు రాదు, ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పాలి కదా. నేను కరెంట్ బిల్ ఎంత వచ్చింది? క్యాన్సిల్ అయింది కదా ఇప్పుడు, మళ్ళీ పెట్టినావా ఇప్పుడు? ఎందుకు కాలే? అట్లెట్లుంటా అది, వాళ్ళు వాళ్ళు ఇచ్చిండ్రు కదా. దీని అప్లికేషన్ పెట్టుకోమను తీయాలా? మీరు మీరు ఊరికే కాదయ్యా, మీరు వాళ్ళు వాళ్ళు కాదు. మీరు ఉండి ఎదురుకుండి తెలియక ఉండాలి, చేపియాలి మీరు. ఇబ్బంది కాదా రేపు కాదా? ఇప్పించుకొని చేసి రేషన్ కార్డు ఇవ్వండి. కానీ వీరేషు చూడండి అయ్యా, ఊరుగా ఏదో లింకులు అయినా తెలుసు మీకు అందరికి. రేషన్ కార్డు తీసేసే పని అంటే పైన పోతుందా అది? కాదు ఇప్పుడు అది కరెంట్ బిల్ కాదు అది, ఆల్రెడీగా వేరే మీటర్లు కూడా దంటే వచ్చినాయి కదా అది. ఆల్రెడీగా క్యాన్సిల్ చేసినాడు ఎదురు కూడా తెలియదు వాళ్ళకి. ఏపీ వాళ్ళు తెలియకున్నారు, మీరు రేపు అదే మనకు అవే మెచ్చుకునేది వాళ్ళు వచ్చింది చేశారనేది. అది వాళ్ళు ఎంత బాధపడతారు రేషన్ కార్డ్ పోతే, రేషన్ కార్డ్ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ రావకుండా వాళ్ళకి మనల్ని ఇస్తామా? చేస్తారులే. అది నంబర్ ఉంది కదా, నేను ఆడే పనిచేసాను, సెక్యూరిగా పనిచేశాను. జేసీపీ దగ్గర అంతా సాధిస్తున్నారు, మన ఓపెన్ ఉంది కదా ఇడమూడికి, అంతే నంబర్ నంబర్ ఏమి లేవు. అది ఎందుకు రాలేదు, ఏం కదా, ఏం ఫాల్ట్ ఉందని ఆలోచించారు కదా. మళ్ళా మీరు స్కూల్ పోయి ఆన్లైన్ ఎక్కిందా లేదా, వాళ్ళు చేశారా లేదా? ఒక చిన్న అక్షరం మిస్ అయితే కూడా రాదు. స్కూల్ చదివేది మళ్ళా యా కాలేదు, ఆర్ట్స్ కాలేదు చెప్పాలి కదా. ఎందుకు సార్ ఎందుకు రాలేదు అని అడగాలి కదా, ఏం ప్రాబ్లం ఉందని అడగదు. ఇట్లుంటే ఎట్లా మీరు? జూలాజికల్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మధ్యలో ఈ స్థలం ఉన్నప్పటికీ కూడా కేవలం 2004 ప్రాంతం వరకు ఎన్నో ఇబ్బందుల పాలైన మాకు ఇక్కడ నీళ్లు వచ్చినాయి, పోల్స్ వచ్చినాయి, కరెంట్ వచ్చింది, డ్రైన్ వచ్చింది, రోడ్ వచ్చిందంటే కేవలం ఈ యొక్క దయ మాత్రమే. అందువల్ల ప్రత్యేక ధన్యవాదాలు ఈ మూడు కాలిన తరపున మీకు తెలియజేస్తూ. అయితే ఈ రోజున ఈ ల్యాండ్ ఏదైతే ఎండోమెంట్ నుంచి మేము కొన్నామో, కొన్నటువంటి యొక్క ప్రతిదీ కూడా మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి రెడ్డి గారు. మీకు కాలేదు, 1993 కొన్నాము. అనేక మార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్కి మేము అర్జీలు పెట్టుకున్నాం. మీరు వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ అనేక ప్రయత్నాలు చేసి చెప్పిన పెట్టించినాం అంతా చేశారు.
ఇంకా వారే స్పందించలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్.